బాలు ఒక కొండపై పనిచేస్తుండగా అదుపు తప్పి వాళ్లతో పాటు కొందరు కొండపైనుంచి పడబోతారు బాలు కాని కీర్తి కాని అమాయక ప్రజల్ని కాపాడగలిగారా అసలు అంతమంది ప్రజలకి ఆ కొండపైకి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది బాలు డైపర్ బాలుగా ఎందుకు మారాడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే కీర్తి బాలుల కథ తెలుసుకోక తప్పదు మరి జగన్నాథపురం అనే గ్రామంలో కీర్తి బాలు అనే ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ఉండేవారు వాళ్ల అమ్మ పేరు లక్ష్మి లక్ష్మి తన భర్త చనిపోయినప్పటినుంచి ఏదో ఒక పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో పిల్లల్ని చూసుకుంటూ బ్రతికేది కాని తనకు వచ్చే డబ్బులు ఏమాత్రం కూడా తినడానికి సరిపోయేవి కావు వాళ్ల ఊరు ఒక కొండ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఆ ఊరు ప్రజలు ప్రతి చిన్న అవసరం కూడా కొండతో ముడిపడి ఉండేది అలా కొండ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల కొంతమంది ప్రజలకి ప్రమాదాలు జరిగినప్పటికీ అక్కడికి వెళ్ళక తప్పేది కాదు అలా ఉండగా ఒకరోజు లక్ష్మి విమల అనే ఆవిడ దగ్గరికి వెళ్ళి పని కోసం బ్రతిమలాడుతూ ఉంటుంది అక్కా నిన్న నాతో ఏమన్నావు ఈరోజు నన్ను పనికి రమ్మని చెప్పావు కదా మళ్ళీ ఏమైందక్క నా స్థానంలో ఆ సరోజాన్ని తీసుకున్నావని తెలిసింది ఈరోజు నాకసలు పని ఉందా లేదా అది చెప్పు ఏంటి లక్ష్మి నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పొగరు మాటలు మాట్లాడుతున్నావు నా పొలం నా ఇష్టం ఎవరికి అనిపిస్తే వాళ్ళకి పనిస్తాను అంతేకాని నువ్వు నా దగ్గరికి వచ్చి బెదిరించడమేంటి అక్కా నేను పని ఎలా చేస్తానో నీకు తెలుసు కేవలం డబ్బులు పని అవ్వగానే ఇవ్వవలసి వస్తుందనే కారణంతో నువ్వు నన్ను పనికి రానివ్వడం లేదని నాకు తెలుసు అని మాట్లాడుతూ విమలాన్ని బ్రతిమలాడ్డం అటుగా వెళ్తున్న బాలు కీర్తి చూస్తారు అక్క అమ్మ చూడక్క మనకోసం కాళ్ళ మీద పడ్డానికి కూడా సిద్ధపడిపోయింది మనం అమ్మకి భారంలా మారకుండా ఉండాలంటే మనం కూడా ఏదో ఒక పని చేసి అమ్మకి కొంత విశ్రాంతినిద్దామక్క అని అంటాడు బాలు నువ్వన్నిది నిజమే కాని మనకెవరి పనిస్తారా ఇస్తారా నాకు తెలిసిన ఒక అతనున్నాడు పాదా అని కీర్తి బాలు కలిసి కొండన్న వాళ్ల ఇంటికి వెళ్తారు కొండన్నా నిన్న పని ఉందని ఎవరినో అడగడం నేను విన్నాను ఆ పని నీకు పుణ్యం ఉంటాది అని అంటాడు నాకున్న మేకలను తీసుకుని కొండ మీద మేపి తీసుకుని రావాలి అదే పని దానికోసం మీకు రోజు ఒక పూట భోజనంతో పాటు రోజు వంద రూపాయలు కూడా ఇస్తాను అని అంటాడు ఆ పని గురించి బాలు కీర్తి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మకి చెప్తారు కొండమీదకు పనా వద్దురా అక్కడ జరిగే ప్రమాదాల గురించి కూడా మీకు తెలుసు మీరు మీరక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకు భయంగా ఉంటుంది అని అంటుంది ఎలాగో బాలు కీర్తి తల్లికి సర్ది చెప్పి కొండన్న మేకలని తీసుకుని కొండపైకి వెళ్తారు అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లలాగానే ఇంకా కొందరు ప్రజలు మేకలు ఆవుల్ని తీసుకుని మేపడానికి కొండకి తీసుకుని వెళ్తారు జంతువులని మేతకు వదిలేసి అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రాజన్న నేను మా అక్క ఇలా మేకల్ని మేతకి తీసుకురావడం మొదటిసారి నాకు కొంత భయంగా ఉంది మేము కూడా మీతో పడున్నాం కదా చూసుకుంటాంలే కానీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నా మా అమ్మ పని కోసం వాళ్ళ వీళ్ళ కాళ్ళ మీద పడ్డం మాకు నచ్చలేదు మీ కూడా ఏదో ఒక పని చేసి కొంత డబ్బు సంపాదిస్తే మా అమ్మకి అలాంటి అవసరం ఉండదు కదా అని అంటుంది మీ ఆలోచన చాలా గొప్పది తల్లి అని అంటుండగా కొంత దూరంలో పులి ఎవరో వ్యక్తి మీద దాడి చేసినట్టుగా అరుపులు వినిపిస్తాయి బాలు కీర్తి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు అక్కడికి వెళ్లగానే ఒక స్వామీజీ గాయాలతో పడిపోయి ఉంటాడు కీర్తి వెంటనే వెళ్లి తన సంచిలో ఉన్న నీటిని తీసుకుని వచ్చి స్వామీజీకి తాగిస్తుంది బాలు కొన్ని ఆకుల్ని తీసుకొచ్చి పిండి వాటి రసాన్ని స్వామీజీ గాయాల మీద రాస్తాడు అప్పుడు గాయాల నొప్పి నుంచి కొంత విముక్తి కలుగుతుంది స్వామీజీకి బాలు నీకు ఆకుపసరుల గురించి ఎలా తెలుసు మా అమ్మ మేము ఎలా కొండకొస్తున్నామని తెలియగానే ముళ్లవల్ల ఏమైనా గాయాలు అయితే వాడమని ఈ ఆకుల గురించి చెప్పింది అవి మీకు ఎలా ఉపయోగపడ్డాయి అని అంటాడు నువ్వు నీ ఉపాయంతో చుట్టుపక్కల దొరికిన ఆకులతో నా ప్రాణాలు కాపాడావు నేను మీకు ఒక వరం ఇస్తున్నాను మీకు ఏదైనా ప్రాణపై పరిస్థితులు ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులే మీ ప్రాణాల్ని కాపాడుతాయి అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోతాడు తరువాత బాలు కీర్తి వాళ్ల మేకల దగ్గరికి వెళ్తారు కొంతసేపటికి వర్షం రావడం మొదలవుతుంది బాలుకీర్తితో పాటు వాళ్లతో వచ్చిన వాళ్లు కూడా కలిసి ఒకచోట పశువులన్నింటినీ చేర్చి వాటికి ఏమీ అవ్వకుండా చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు అక్క ఇంత కొండపోత వర్షం నేను నా జీవితంలో చూడలేదు అమ్మా మన కోసం ఎంత భయపడుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా వాళ్ళు ఉన్న ప్రాంతంలో కొండచర్య విరిగిపోతుంది మనుషులందరూ కలిసి పశువులను అక్కడి నుంచి తరిమేస్తారు తరువాత వాళ్ళు ఆ కొండపై నుంచి కింద పడిపోతారు అలా వాళ్ళు గాల్లోకి రాగా బాలు డైపర్ నుంచి ఒక మాయా డైపర్ బయటకు వస్తుంది తర్వాత అది ఒక పెద్ద పారాషూట్గా మారిపోతుంది కింద పడిపోతున్న ప్రజలందరూ బాలుని అలా ఒకరినొకరు పట్టుకుని ఒక పెద్ద గాల్లో తేలుతూ ఉంటారు బాలు డైపర్ నుంచి వచ్చిన పారాచూట్ గాల్లో తేలుతూ ఎవ్వరికీ ఏమీ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇంకొక మాయా డైపర్ వచ్చి జంతువులన్నింటినీ తీసుకుని వచ్చి సురక్షితంగా నేలపైకి చేరుస్తుంది మాయా డైపర్ సహాయంతో ప్రజలందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు అమ్మతో జరిగిన విషయాన్నంతా చెప్తాడు అప్పుడు లక్ష్మి మాట్లాడుతూ ఇలా అంటుందే బాలు స్వామీజీ ఇచ్చిన వరం ఇంతమంది ప్రజల్ని కాపాడిందో చూశావా మీ ప్రాణాలు బ్రతికి ఉన్నాయంటే స్వామీజీ వరంతో పాటు నీ డైపర్ కూడా కారణం అని అంటుంది అమ్మా ఇంతమంది ప్రజల ప్రాణాలు కాపాడడానికి కారణమైన నా డైపర్ పేరు మీదుగా ఇప్పటినుంచి నన్ను నేను డైపర్ బాలు అని పిలుచుకుంటా అని అంటాడు ఆ రోజు నుంచి బాలుని ఊరిలో ప్రజలతో పాటు కీర్తి లక్ష్మి కూడా డైపర్ బాలు అని పిలుస్తూ ఉంటారు బాలు కీర్తి ముసలావడిని రిక్షాలో తీసుకుని వెళ్తుండగా సాధారణంగా ఉన్న ఆ రిక్షా మాయా రిక్షాల మారిపోయింది మాయా రిక్షా సహాయంతో బాలు కీర్తిలు బాగుపడ్డారా లేక మాయా రిక్షాని గుర్తించలేక సాధారణ జీవితాన్ని గడుపుతున్నారా ముసలావిడ కూర్చోవడం వల్ల సాధారణ రిక్షా మాయా రిక్షాల ఎందుకు మారింది ఇలాంటి వాటన్నింటికీ సమాధానమే ఈ కథ ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు పేద అక్కా తమ్ముళ్ళు రిక్షా నడుపుతూ బ్రతుకుతూ ఉండేవారు ఒంతుల వారీగా రిక్షా నడుపుతూ ఉండేవారు ఇద్దరు తమ్ముడు ఈరోజు శుక్రవారం కదా లక్ష్మీదేవికి దండం పెట్టుకుని ఈరోజు ఉదయం నువ్వు రిక్షా నడపడానికి వెళ్ళు నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుని మధ్యాహ్నం రిక్షా నడపడానికి వస్తాను సరే అక్క అని చెప్పి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి దండం పెట్టుకుని తరువాత రిక్షా తీసుకుని వెళ్తాడు నడపడానికి బాలు వెళ్లిన తర్వాత కీర్తి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఫోటోకి దండవేసి పూజ చేస్తూ ఉంటుంది అమ్మా మేము ఈ మాత్రం బ్రతకగలుగుతున్నాము అంటే అదంతా కరుణ అని అనుకుంటున్నాము మాకు పెద్ద కోరికలేమీ లేవు ఇలా నీ కరుణ మీద ఉంచితే అదే మాకు పదివేలు అని దండం పెట్టుకుని బాలు కోసం అన్నం కూరలు వండడానికి సిద్ధమవుతుంది తమ్ముడు పొద్దున్న కూడా తినడానికి ఏమీ లేకపోవడంతో తినకుండానే వెళ్ళాడు మధ్యాహ్నం చాలా ఆకలి మీద వస్తాడు ఇంటికి వాడు వచ్చేలోపు వాడికి ఇష్టమైన కూర వండి పెడతాను అని అనుకుంటుంది మధ్యాహ్నం అయ్యేసరికి బాలు నిరాశగా ఇంటికి వస్తాడు తమ్ముడు ఏమైందిరా అలా నిరాశగా ఉన్నావేంటి అవడానికి ఏముందాకా రోజూ అయ్యేదేగా మనతో పాటే రిక్షా నడిపిన వాళ్ళందరూ ఇప్పుడు ఆటోలు కొనుక్కున్నారు దాంతో ప్రజలు రిక్షా అయితే నిదానంగా వెళ్తాయని టైం వేస్ట్ అవుతుందని ఎక్కడమే మానేశారు మన రిక్షా ఎవరెక్కుతారంటే ఆటోలంటే భయమున్న ముసలివాళ్ళు లేదా ఆటోకి రెండు రూపాయలు ఎక్కువ పెట్టలేని పేదవాళ్ళు అంతే కదా అక్క అని అంటాడు సరేరా ఎప్పుడు జరిగేదే కదా మనకి ఇలా జరగడం కొత్త కాదు కదా ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మన మీద ఉన్నన్ని రోజులు కనీసం మనకి తినడానికి తిండైనా దొరుకుతుంది అది చాలు కదా తమ్ముడు మనకి సరేలేరా అది కాని కానీ నీకు ఇష్టమని కొరవెండాను ఈరోజు అన్నం తినేసి కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి రిక్షా నడపడానికి కీర్తి వెళ్తుంది కాని ఎవ్వరూ వాళ్ల రిక్షా ఎక్కడం లేదు ఎప్పుడో అప్పుడో ఎక్కిన ఒకరిద్దరు ఇచ్చిన డబ్బులతో అరాకొరగా కడుపు నింపుకుంటూ ఉంటారు బాలుకీర్తి ఒకరోజు బాలు కీర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటాడు అక్క రేపు మన పక్క ఊరిలో జాతర ఉందంట మన ఊరు నుంచి చాలా మంది అక్కడికి వెళ్లే అవకాశం ఉంది మన రిక్షాలో ఎవరో ఒక్కరైనా ఎక్కకపోతారా మనకి కనీసం తినడానికి డబ్బులు రాకపోతాయా అని అంటాడు నివ్వన్నది నిజమేరా కాని మనం గత కొన్ని రోజులుగా సరిగా ఆహారమే తినలేదు కదా మనకి రిక్షా లాగేంత ఓపిక ఉంటుందంటావా ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి వెళ్దాం ఇప్పుడు ఒకరోజు చేత కాకున్నా ఇంకొకరు సహాయంగా ఉంటారు కాబట్టి కొంత శ్రమ తగ్గే అవకాశం లేకపోలేదు అని సలహా ఇస్తుంది కీర్తి బాలుకి కీర్తి మాటలకి బాలు కూడా ఒప్పుకోవడంతో ఉన్న దాంట్లో ఇద్దరు సర్దుకుని కొంత తినేసి పడుకుంటారు తెల్లారి రిక్షా తీసుకుని అడ్డ మీదకి వెళ్తారు ఇద్దరు కానీ అప్పటికి అక్కడ చాలా ఆటోలు ఉంటాయి అందులో నుంచి ఒక ఆటో డ్రైవర్ వచ్చి ఇలా అంటాడు బాలు ఎన్ని రోజులు రా ఈ డొక్కు రిక్షానే పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటారు చెప్పండి అన్నా ఇది డొక్కు రిక్షా కాదన్నా ఈ రిక్షానే మాకు తిండి పెడుతుంది ఆ మా తిండి రోజంతా కుక్కలా కష్టపడినా కూడా ఒక్క పూట తినడానికి డబ్బులు రాని రిక్షాని అంటే మాత్రం ఓ రోషం పొడుచుకొస్తోంది నీకు అని డ్రైవర్ అంటుండగా ఒక ముసలావిడ అటువైపు వస్తుంది బాలు కీతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది బాబు నేను పక్క ఊరి జాతర దగ్గరికి వెళ్ళాలి వస్తారా అని అనగానే బాలు కీర్తి వెంటనే ఆవిడ్ని ఎక్కించుకుని బయలుదేరుతారు బాలు ఆగుతూ ఉంటాడు కొంత దూరం కీర్తి ఆవిడను మాట్లాడిస్తూ ఉంటుంది అమ్మా ఎవరు నువ్వు ఈ ఊరిలో నిన్నెప్పుడూ చూడలేదు కానీ నిన్ను ఎక్కడ చూసినట్టు మనకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది నేను అందరికీ కావలసిన దానినే కాని నేను ఎదురుగా వస్తే కూడా ఎవ్వరూ గుర్తుపట్టలేరు సరే కాని నా పని అయిపోయింది ఇక నేను వెళ్ళాలి ఆపండి అని అనగాని బాలు రిక్షా ఆపుతాడు ాలు ఆవిడ్ని అడగగా అవ్వ ఇలా సమాధానమిస్తుంది మీ కష్టానికి విలువ ఎప్పుడో అందింది కాని అది కనిపించడానికి కొంత సమయం పడుతుంది అంతే అని చెప్పి అవ్వ మాయమైపోతుంది బాలు కీర్తి ఉన్నట్టుండి అవ్వ మాయమవడంతో కొంత షాక్ అవుతారు డబ్బులేవమంటే అర్థం కాకుండా ఏదో మాట్లాడి వెళ్ళిపోయిందేంటక్క అని అంటూ బాలు రిక్షా వైపు చూడగాని రిక్షా తలతళ మెరిసిపోతూ ఉంటుంది తమ్ముడు అవ్వ చెప్పినా మన కష్టానికి విలువ ఇదేనేమో మన పాత రిక్షాని కొత్త రిక్షాలా చేసింది అని అంటుంది తర్వాత ఒకడు రావడంతో బాలు వాళ్ళని రిక్షాలు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడానికి అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు చూడండి పిల్లలు రిక్షాలు తొందరగా తీసుకుని వెళ్తానంటేనే నేను ఎక్కుతాను లేదంటే ఆటో ఎక్కి వెళ్ళిపోతా అయ్యో మీకు ఆ భయం వద్దు మిమ్మల్ని తొందరగా తీసుకెళ్లే పోచి మాదే అని అంటుంది తర్వాత బాలు అతన్నెక్కించుకుని రిక్షా లాగగాని రిక్షా బాలుని పైకి లాగేసి అమితమైన వేగంతో ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ ఆటో కంటే వేగంగా గమ్యస్థానానికి స్థానానికి చేరుకుంటుంది బాబు నేననుకున్న సమయం కంటే చాలా త్వరగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని డబ్బిచ్చి వెళ్ళిపోతాడు అప్పుడు కీర్తి బాలుతో ఇలా అంటుంది తమ్ముడు నాకిప్పుడొక విషయం అర్థమైంది ఇందాక మన రిక్షా ఎక్కింది ఎవరో కాదు స్వయానా లక్ష్మీదేవి ఆమె మన కష్టం చూడలేక ముసలావళ్లా వచ్చి మన సాధారణ రిక్షాని ఒక మాయా రిక్షాగా మార్చి వెళ్ళింది ఇదంతా లక్ష్మీదేవి పని అయి ఉంటుంది ఖచ్చితంగా అని అనగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది పిల్లలు మీరు నాకు ప్రియమైన భక్తులు అందుకే మీ కష్టం చూడలేక నేను మీకోసం వచ్చాను మీరు ఈ మాయా రిక్షాలో కూర్చోండి అని వాళ్లని అందులో కూర్చోబెట్టి లక్ష్మీదేవి వాళ్లకి మాయా రిక్షాని ఎలా వాడాలో అని రిక్షా నడిపి చూపిస్తుంటుంది తర్వాత వాళ్లకి ఆశీర్వాదమిచ్చి మాయమైపోతుంది అప్పటినుంచి ఊరి జనం కూడా ఆటో కంటే వేగంగా వెళ్తున్న మాయా రిక్షాని ఎక్కడానికే ఇష్టపడతారు అలా బాలుకీర్తి వ్యాపారం కొంత అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది